గురుజీ అప్పు అనేది అందరూ తీసుకుంటారు, అయితే కొంతమంది ఎంత ప్రయత్నించినా వాళ్ళ అప్పు మాత్రం తీర్చుకోలేకపోతున్నారు. ఏ కారణం చేత ఇది ఇలా జరుగుతుంది, ఎందుకు తీర్చుకోలేకపోతున్నారు? దీనికి అనేక కారణాలు ఉంటాయమ్మా. జనరల్ అవుట్లుక్లో ఏమిటంటే, అప్పు తీసుకున్నవాడు అప్పు తీర్చాలంటే వాడికి సంపాదన పెరగదు కాబట్టి అప్పు తీర్చలేడు. ఇంకా కొంతమంది అప్పు ఉన్నా కూడా నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తుంటారు, అప్పు తీర్చరు, వేరే వాటికి ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఇది చాలా సహజం. అయితే మీరు అన్నట్టు కొంతమంది ఎంత ప్రయత్నం సిన్సియర్గా ప్రయత్నం చేస్తారు కానీ అప్పు తీర్చలేకపోతుంటారు. వాడికి ఏదో ఒక సమస్య ఎదురవ్వటము, ఏదో విధంగా అప్పు తీర్చడానికి డబ్బు మిగలకపోవటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ అప్పు తీసుకునే వాళ్ళు ఒకటి రెండు విషయాలు గమనించాలి. అప్పు ఇచ్చేవాళ్ళు ప్రయోగించే తంత్రాలు కొన్ని ఉంటాయి, మన పాతకాలం వాళ్ళకి ఇవి తెలుసు. అప్పు ఇచ్చేటప్పుడు వాళ్ళు కొన్ని రకాల క్రియలు తంత్రాలుగా చేస్తారు, అట్లాంటి అప్పులు తీరవు. అప్పు ఇచ్చేవాళ్ళు డబ్బునంతా కూడా పాతకాలంలో ఉప్పు కుండల్లో దాచేవాళ్ళు, కుండల్లో ఉప్పు నిల్వ చేసుకునేవాళ్ళు, ఆ ఉప్పు కుండలో ధనం పెట్టేవాళ్ళు, కాయిన్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు. ఇవి అప్పు ఇవ్వవలసి వస్తే వాళ్ళ చేత దస్తావేజులు వాటన్నిటి సంతకాలు చేయించుకొని ఇంటి లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. వీళ్ళకి ఒక 1000 రూపాయలు అప్పిస్తున్నారనుకోండి, దానికి తగ్గట్టు ప్రామిసరీ నోటు ఇవన్నీ రాపించుకొని ఇంటి లోపలికి వెళ్ళి ఆ కుండలో నుంచి 1000 రూపాయలు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. వీళ్ళ ముందర కుండలో నుంచి తీయరు, ఆ డబ్బు తీసుకొని వెళ్తారు. ఇట్లా తీసుకున్న అప్పు అస్సలు తీరటం చాలా కష్టం. సో వీడికి అప్పిచ్చేవాడికి ఏమిటంటే, వాడు వీడికి వడ్డీ ఇస్తూ ఉండాలి, వడ్డీ చాలు వీడికి, అప్పు అట్లాగే ఉండాలి. అప్పు తీసుకునేవాడు నిజాయితీపరుడు, సిన్సియర్గా వడ్డీ ఇస్తాడని తెలిసిన వాడికే ఇట్లా చేస్తారు వీళ్ళు. వాడు అప్పు తీర్చలేడు కానీ వడ్డీ కడుతూనే ఉంటాడనమాట, వీళ్ళకి అది చాలు. ఇది ఒక తంత్రం. ఇంకొకటి ఏం చేసేవాళ్ళు, ఆర్పేసే అప్పు అంటారు, అది కొంపలార్పే అప్పు, అట్లాంటివి కొన్ని ఉంటాయి. ఏంటంటే అక్కడ వాడికి దీపం వెలుగులో అప్పిస్తారు, ఆ కావలసిన విధంగా డబ్బు నక్ర అది వాడి దగ్గర పెట్టుకొని అప్పు ఇవ్వటం ఒక పద్ధతి. వాళ్ళ చేత పేపర్స్ అన్నీ రాపించుకొని సంతకాలు తీసుకొని తర్వాత వీడు డబ్బు ఇస్తాడు అప్పు. ఆ అటువంటి అప్పు ఇచ్చేసి ఏం చేస్తాడంటే, ఇంకా నాకు నిద్ర వస్తుంది వెళ్ళిపోవాలి అని ఆ డబ్బు ఇచ్చేసి దీపాన్ని ఆర్పేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇట్లా డబ్బు ఇచ్చి అప్పుగా వెంటనే దీపాన్ని ఆర్పేటువంటి, అప్పుడు ఎటువంటి దీపాలు ఉండేవి, అవన్నీ కూడా ఒత్తి దీపాలు, వాటిని ఆ చేత్తో నలిపేస్తాడు, లేకపోతే దాన్ని తిప్పేసి ఆర్పేసి వెళ్ళిపోతాడు. వాడు నిద్ర వస్తుంది కదా వెళ్ళిపోతున్నాడు అనుకుంటాడు, వీడి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ అప్పులు అసలు ఎప్పటికీ తీరవు, సంవత్సరాల కొద్దీ ఉంటాయి. వాడు ఇల్లు గోదా అమ్ముకున్నా కూడా ఈ అప్పులు తీరవు. ఇది ఒక తంత్రం. ఇప్పుడు లేటెస్ట్ దీంట్లోకి ఏమైపోయింది, లైట్ దీపాలకు బదులు లైట్లు వచ్చాయి. అట్లాగే వీళ్ళు ఆ ఉప్పులో పెట్టి డబ్బులు అప్పులు ఇస్తున్నారు ఏమిటో ఇప్పటికీ తెలియదు, అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే లోపల నుంచి తెచ్చిస్తాడు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడో వీళ్ళకి తెలియదు. కాలక్రమంగా వడ్డీలు రావటమే కష్టంగా అవుతున్నప్పుడు నా అసలు వస్తే చాలు అని బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ దాకా వస్తుంది పరిస్థితి. ఇప్పుడు అసలు కావాలా వడ్డీ కావాలా తేల్చుకునే పరిస్థితి వస్తుంది. అయితే ఇదంతా దురాశ కొద్ది చేసే పనులు ఇవన్నీ. ఒకప్పుడు వడ్డీ ముద్దు, ఇప్పుడు వడ్డీ కాదు అసలు ఇచ్చిన డబ్బులు వస్తే చాలు అనే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. ఇప్పుడు ఇట్లా చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అవాయిడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏమిటి, డబ్బులు ఇచ్చేసి లైట్ ఆఫ్ చేయటం. మీరంటే అప్పుల కోసము తిరిగే వాళ్ళకి బాధలు తెలుసు. ఇప్పుడు ఆన్లైన్ అప్పులు వచ్చేసాయి, ఆన్లైన్ ఎవరికి తెలిసిన వాళ్ళు ఇచ్చినా కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయాయి. సో సమాజం మారుతోంది, కానీ ఊళ్ళల్లో కానీ ఇంకెక్కడ ఇంకొక దగ్గర ఇట్లాగే క్యాష్ అప్పు రూపంలో ఇస్తారు. మీరు తీసుకునేటప్పుడు ఈ విషయాలు గమనించాలి. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఏదో హ్యాండ్లోన్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఇట్లా చేసే అవసరం ఏమి ఉండదు. అప్పులకు ఇచ్చే వాళ్ళకి ఈ అవసరాలన్నీ ఉంటాయి. సో అప్పు తీసుకునేటప్పుడు మీరు ఒకరింటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అప్పు తీసుకుంటున్నారంటే
వాడు ఏ విధంగా మీకు ధనం డబ్బు ఇస్తున్నాడు అనేది ఒకసారి మీరు గమనించండి. ఇటువంటి క్రియలు చేస్తూ డబ్బు ఇస్తే దాన్ని మీరు తీసుకోకపోవటం మంచిది. ఇప్పుడు లోపల నుంచి డబ్బు తీసుకొచ్చి మీకు ఇచ్చాడు, మీరు అది ఉప్పులో పెట్టి తీసుకొచ్చాడో ఎట్లా తీసుకొచ్చాడో మీకు తెలియదు, తీసుకున్నారు అడగలేరు, డబ్బు అవసరం ఉంది, ఏం చేయాలి? సరే ఆ డబ్బు తీసుకొని వెళ్ళి ఖర్చు పెట్టకుండా ఇంటికి వెళ్ళి దాంట్లో కొంచెం నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి కొంచెం దాన్ని పసుపుతో కలిపి ఆ పసుపు నీళ్ళని కొంచెం లైట్గా మీకు ఇచ్చిన ధనం మీద చల్లండి. ఓకే, ఇది ఆ సోడియంకి ఇది విరుగుడు. కొంచెం ఆ నీళ్ళలో కొంచెం చిలకరించేసి దైవనామస్మరణ చేసుకొని తర్వాత ఆ డబ్బును మీరు ఎక్కడన్నా ఇవ్వాలా, దేనికన్నా ఖర్చు పెట్టుకోవాలా, దేనికో దానికి చేసుకోండి. ఇది ఒక చిన్న రెమెడీ అన్నమాట. ఒకవేళ ఆల్రెడీ ఇటువంటి దాంట్లో మీరు ఇరుక్కుపోయి ఉన్నారనుకోండి, ఎంతకీ అప్పు తీరటం లేదు, ఏం చేయాలో మీకు తోచటం లేదు, అటువంటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, అవి చేసుకోవాలి. మీరు మీరేం చేస్తారంటే, మీరు అప్పు తీర్చడానికి చాలా కష్టంలో ఉన్నారు, మీరు ఒక 100,000 రూపాయల అప్పు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సరే నెల నెల వడ్డీ కడుతున్నారు, ఎట్లాగో నెట్టుకొస్తున్నారు, కానీ అది అప్పు తీర్చాలని సంకల్పం అయితే మీకుంది, మీకు డబ్బు వచ్చినప్పుడే ఏదో ఖర్చు వస్తుంది, లేకపోతే ఇంకేదో చేస్తున్నారు, ఇట్లా నెలకు ఎంతో కొంత ఇచ్చి తీర్పిద్దామనుకున్నా అది మీ వల్ల కావటం లేదు. ఇటువంటి సమయంలో మీరు సంకల్పం చెప్పుకొని మీరు దైవ ప్రార్థన చేసుకోండి. వెంటనే అప్పు అయితే తీరిపోదు, కానీ అప్పు తీరే మార్గం మీకు ఒకటి వస్తుంది. దైవ ప్రార్థన ఎట్లా చేసుకోవాలా, మీరు ఏదైనా ఒకరోజు, రెగ్యులర్గా కాకపోయినా పర్వాలేదు, ఏదన్నా వారానికి ఒక్కరోజు ఏదన్నా ఒకరోజు మీరు మీ ఇష్టం సెలెక్ట్ చేసుకొని పొద్దున్న 5:30కి లేవాలి. పొద్దున్న 5:30కి లేచేసి మీరు మామూలుగా బ్రష్ చేసుకొని మీరు వెళ్ళేసి ఓపెన్ ఎయిర్లో నిలబడాలి. మీ ఇంటి మీద టెరెస్ మీద కావచ్చు, ఎక్కడైనా సరే సూర్యోదయంకి ముందు కానీ సూర్యోదయం సమయం వరకు కానీ మ్యాక్సిమం అక్కడ నిలబడి మీరు మీ సంకల్పం చెప్పుకోవాలి. ఆ తూర్పు వైపుకు నిలబడి లేదా కూర్చొని కళ్ళు మూసుకొని స్థిరంగా ఏదో గబగబా చెప్పుకొని పోవటం కాకుండా ప్రశాంతంగా కూర్చోండి, కూర్చొని మీ సంకల్పం చెప్పుకోండి, ఇట్లా ఐ వాంట్ టు క్లియర్ దిస్ లోన్, నాకు డబ్బులు అవసరమైతే లేదు కానీ మానసిక క్షోభ నేను భరించలేకపోతున్నా, ఐ వాంట్ టు క్లియర్ దిస్ డెబ్ట్, ఇట్లా చెప్పుకోండి, నాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలి, ఇట్లా కాదు. దట్ యు ఆర్ టెల్లింగ్ టు యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ టెల్లింగ్ టు సంబడి ఎల్స్, యు ఆర్ టెల్లింగ్ టు యువర్ సెల్ఫ్, ఇట్లా చెప్పుకోండి. ఇట్లా ఒకవేళ మీకు కంఫర్టబుల్ అనిపిస్తే ఒక 2-3 రోజులు ఇది కంటిన్యూ చేయండి. తర్వాత ఏమవుతుందంటే, ఎవరికో డబ్బులు అవసరమై మీ దగ్గరికి అప్పుకు వస్తాడు, అప్పడగటానికి మీ దగ్గరకు ఒకడు వస్తాడు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఇంత డబ్బులు కావాలి అని, దట్ అది కొండ గుర్తు. వాడికి వాడు 100 రూపాయలు అప్పు అవసరమైతే వాడి దగ్గర 100 రూపాయలు లేకపోతే వాడికి ఒక 50 రూపాయలు 10 రూపాయలు మీ శక్తికి తగ్గట్టుగా ఇవ్వండి. ఒకవేళ మీరు వాడికి 100 రూపాయలు ఇవ్వగలిగితే ఆ 100 రూపాయలు కూడా ఇచ్చేయండి. దే రెండ్స్ యువర్ ప్రాబ్లం, మీ అప్పు తీరే మార్గం మీకు వచ్చేసింది. క్రమంగా మీ అప్పు తీర్చడం మొదలు పెడతారు మీరు. ఇది కూడా కర్మ సిద్ధాంతంలో ఒక భాగం. సో ఇది మీరు చేయండి, ఈ మొండి అప్పుల నుంచి తప్పకుండా మీరు కాపాడుకోగలుగుతారు, అప్పులు చెల్లిస్తారు, నిజాయితీగా ఉంటారు, మీ మీదే దోషం ఉండదు.